వింబుల్డన్లో సెర్బియా స్టార్ జోకోవిచ్ దూకుడుకు బ్రేక్ పడింది. 2018 నుంచి వింబుల్డన్లో తిరుగులేని రికార్డున్న జోకోకు ఓ కుర్రాడు షాక్ ఇచ్చాడు. 36 ఏళ్ల స్టార్ ప్లేయర్ను 20 ఏళ్ల అల్కరాజ్ చిత్తు చేశాడు. స్పెయిన్కు చెందిన యువ సంచలనం అల్కరాజ్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 24వ గ్రాండ్ స్లామ్తో ఆల్టైమ్ రికార్డును సమం చేయాలనుకున్న జోకో ఆశలపై నీళ్లు చల్లాడు. ఫెడరర్, నడాల్, జోకోవిచ్ వంటి ప్లేయర్లకు తానే సరైన వారసుడని దూసుకొచ్చాడు. వింబుల్డన్ కోర్టులో అదర కొట్టేశాడు. ఫైనల్లో జోకోవిచ్ను బెంబేలెత్తించాడు. గట్టి సవాల్ ఎదురైనా ఖలేజా చూపించాడు. ఛాంపియన్ ఆటతీరుతో అభిమానులు ఫిదా చేశాడు. దిగ్గజాలను కొట్టేవాడు వచ్చాడు అనుకునేలా రాకెట్తో విశ్వరూపం చూపించాడు. తొలిసెట్లో ఓడిపోయినా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. నిజానికి తొలిసెట్లో గెలిచాక ఓడిపోయిన రికార్డు జోకోకు లేదు. అయితేనే యువ సంచలనం ముందు సెర్బియన్ స్టార్ తలవంచక తప్పలేదు. కొత్త కుర్రాడి దూకుడు ముందు జోకోవిచ్ రాకెట్ ఎత్తేయాల్సి వచ్చింది. మలుపులు తిరిగినా మ్యాచ్లో ఏ దశలోనూ యువ ప్లేయర్ తన కాన్ఫిడెంట్ను కోల్పోలేదు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్లో ఓటమికి రివెంజ్ అనుకునేలా ఎదురుదాడి చేశాడు. మార్థాన్ ఫైట్లో మెస్మరైజ్ చేశాడు. తొలి సెట్ కోల్పోయాక అల్కరాజ్ కోలుకున్న తీరు అద్భుతం. రెండో సెట్లో జోకో హడలెత్తించిన అల్కరాజ్ పై చేయి సాధించాడు. మూడో సెట్లోనూ స్పెయిన్ యంగ్స్టర్కు తిరుగు లేకుండా పోయింది. దీంతో అల్కరాజ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే 4వ సెట్లో జోకోవిచ్ మళ్లీ పుంజుకున్నాడు. యువ ప్లేయర్ జోరును అడ్డుకున్నాడు. 2-2తో లెవెల్ చేశాడు. దీంతో 5వ సెట్ ఇద్దరు ప్లేయర్లకు డూ ఆర్ డైగా మారింది. అనుభవాన్ని ఉపయోగించి జోకో మైండ్ గేమ్ ఆడిన యువ ప్లేయర్ నిలబడ్డాడు. కోర్టు నలువైపులా పాదరసంలా కదిలాడు. 4:42 పాటు సాగిన పోరులో చివరకు అల్కరాజ్ విజేతగా నిలిచాడు. స్పెయిన్ యంగ్స్టర్ 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో ఛాంపియన్గా అవతరించాడు. కెరీర్లో 2 గ్రాండ్స్లామ్ టైటిల్ను ముద్దాడాడు. గతేడాది యుఎస్ ఓపెన్లోనూ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. 19 సంవత్సరాల వయసులోనే 1 ర్యాంకును అందుకున్న స్పెయిన్ టీనేజర్ తక్కువ వ్యవధిలోనే 2 గ్రాండ్స్లామ్లు సొంతం చేసుకున్నాడు. ఫ్యూచర్ స్టార్గా ప్రశంసలు అందుకుంటున్నాడు.